నమస్తే అండి, నా పేరు క్రాంతి, మా వారి పేరు వెంకటరెడ్డి. నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. మా వారు ఇక్కడ బిల్డర్ ప్లస్ పిర్జాది కూడా మేయర్ కూడా. మేము మేడిపల్లి ఏవి ఇన్ఫో ప్రైడ్లో ఉంటామండి. మా టెర్రస్ పైన ఈ గార్డెన్ అరేంజ్ చేసుకోవటానికి మేము 3 నెలలుగా కష్టపడుతున్నాము. పీక్ సమ్మర్లో స్టార్ట్ చేసాము, అయినా కూడా మెయింటైన్ చేయడానికి మా సాయి శక్తుల కృషి చేశాము. ఈ టెర్రస్ గార్డెన్ ఐడియా యాక్చువల్గా మా వారికి వచ్చిందండి. ఎలా అంటే, ఈ పెస్టిసైడ్స్ ఉన్న ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ మనము బయట నుంచి తెచ్చుకొని తిని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే ఎవరి మిద్దె పైన వాళ్ళమే మన కోసం మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా. మనం మన కూరగాయలు పండించుకొని మనం తింటూ ఆరోగ్యంగా ఉంటే ఏంటి అని ఒక ఆలోచనలో ఆయన మనం ఖచ్చితంగా ఇలా మిద్దె తోట పెడదాము అని తీసుకొచ్చారు ఐడియా. పెట్టడం వరకు బాగుంది కానీ ఎలా పెట్టాలి, అసలు దీని గురించి మనకి లోతుగా ఏం తెలియదు కదా, ఎలా చేస్తాము అని ఆలోచన వచ్చినప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. అందులో మేము రఘుత్తమ్ రెడ్డి గారి వీడియోస్ చూసాము. దానివల్ల మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యి సార్ని కలవడం కూడా జరిగింది. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి తోట చూసి సార్ దగ్గర ఎన్నో సజెషన్స్ కూడా తీసుకొని మేము స్టార్ట్ చేయడానికి ముందుకొచ్చాము. ఆ ధైర్యం వచ్చిన తర్వాత టెర్రస్ పైన పెడితే ఎలా మరి వాటర్ ఫ్లో ఉంటుంది, మిద్దకి బాగా బరువు అవుతుంది, ఇలా చెట్లు పెడితే మరి ఎలా మనం ఉంటుందేమో ఒక కమ్యూనిటీలో కదా, ఒక అపార్ట్మెంట్, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా చేస్తామో అనుకున్నప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళందరినీ సలహా అడిగామన్నమాట. వారు కూడా మీరు ఇంత మంచి పని చేయాలనుకుంటున్నారు, మరి మేము కూడా సహకరిస్తాము, ట్రై చేద్దాము, ట్రై చేయడంలో తప్పు లేదు కదా అనేసి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అప్పుడే మాకు పిట్టల శ్రీశైలం గారి గురించి కూడా తెలిసింది. వారు ఇలా ఫైబర్ టబ్స్ అరేంజ్ చేస్తారు అని తెలిసింది. సార్ని కూడా కన్సల్ట్ చేశాము. సార్ ఎంతో ఇంట్రెస్ట్తో మాకు ఈ టబ్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చి మాకు ఎలా పెట్టాలి ఏంటి అనే సలహాలు కూడా ఇచ్చారు. వీరందరి సహకారంతో మేము ఇవాళ నిజంగా కూడా ఈ 3 నెలలు చాలా ఇష్టంతో మేము ఈ తోటని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. సమ్మర్లో కూడా మాకు అంత ఇబ్బంది కాకుండా మేము మెయింటైన్ చేయగలిగామంటే వీళ్ళందరి సహకారము సలహాలు మాకు అందాయండి. మా టెర్రస్ గార్డెన్లో మేము అన్ని ఫైబర్ టబ్సే యూజ్ చేశామండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫైబర్ టబ్స్లో అయితే మేము స్లాబ్కి వెయిట్ అవ్వకుండా ఉంటుందన్న రీజన్తో తీసుకోవడం జరిగింది. ప్లస్ చూడడానికి కూడా ఇట్లా అందంగా అన్నీ యూనిఫామ్గా కనబడతాయి, చూడడానికి గార్డెన్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్న ఉద్దేశం కూడా ఒకటి. ఒక్కొక్క చెట్టు సైజుని బట్టి మేము టబ్స్ ఎంచుకోవటం జరిగిందండి. చిన్న ఆకుకూరలకి వాటికి చిన్న టబ్స్ తీసుకోవడం జరిగింది. పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మా దగ్గర. ఇవి కొబ్బరి చెట్లు, మ్యాంగోస్, అరటి, జామ ఇలాంటి వాటి కోసం చాలా పెద్ద టబ్స్ తీసుకోవడం జరిగింది. వాటి వల్ల ఏంటంటే వేర్లకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుందనేసి మేము ప్లాన్ చేసుకున్నాము. ఇవి ఒక 4-5 రకాల సైజెస్లో దొరుకుతాయండి మనకి కంఫర్టబుల్గా, కాబట్టి ఇబ్బంది లేకుండానే మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇవి మేము ఈ టబ్స్లోకి తీసుకున్న సాయిల్ కూడా ఇది కూడా లైట్ వెయిట్ ఉండాలి కాబట్టి మేము 1:1:1 రేషియోలో కోకోపిట్ మాన్యూర్ ప్లస్ కంపోస్ట్ ఎర్రమట్టి కూడా వాడామండి. ఇవి 3 ఈక్వల్గా కలుపుకొని మా టబ్స్లోకి ఫిల్ చేసుకున్నాము. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి గ్రోత్ బాగా వస్తుంది, ప్లస్ వాటర్ అబ్జార్ప్షన్ ఈజీగా ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మనం నీళ్లు కూడా మరీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాటి వల్ల ఓవర్ఫ్లో అయ్యి మన స్లాబ్కి కూడా ప్రాబ్లం అవ్వదు. మొక్కలు కూడా గ్రోత్ చాలా బాగా వస్తుందండి వీటికి. ఇంత సమ్మర్లో కూడా మేము ఈ మాత్రం మెయింటైన్ చేయగలిగామంటే ఈ సాయిల్ ప్రాపర్గా తీసుకోవడం వల్లనే మాకు పాజిబుల్ అయ్యింది. మా టెర్రస్ గార్డెన్ మేము స్టార్ట్ చేయాలన్న ఆలోచన రావడం మాకు లేట్గా వచ్చిందో మరి సమ్మర్ తొందరగా వచ్చిందో మాకు అర్థం కాలేదు.
కానీ మేము స్టార్ట్ చేసే టైంకి మంచి సమ్మర్ రావడం వల్ల మళ్ళీ మేము వీటిని ఇంత కష్టపడి పెట్టుకున్నాక వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం మా బాధ్యత కదా. అందుకోసమనే మేము ఈ షేడ్ నెట్ వేసుకోవాల్సి వచ్చిందండి. ఇది 50% షేడ్ నెట్. ఈ షేడ్ నెట్ వేసుకొని రెగ్యులర్గా వాటర్ ఇచ్చుకుంటూ మేము జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. నీళ్ళు కూడా మేము ఈ సమ్మర్లో 2 సార్లు ఇవ్వాల్సి వస్తుందేమో అనుకున్నాం, కానీ మేము కోకోపిట్ కూడా వాడడం వలన నీళ్ళు మేము ఒకసారి ఇచ్చినా వాటికి కంఫర్ట్గా సరిపోయిందండి. నీరు కూడా తక్కువ పట్టింది, ప్లస్ ఈ షేడ్ నెట్ బాగా హెల్ప్ చేసింది మాకు. ఈ షేడ్ నెట్ మేము ఈ సమ్మర్ వర్క్ అనే ఉద్దేశంతోనే మేము ఇలా వెదురుకర్రలతో అరేంజ్ చేసుకోవడం జరిగిందండి. ఎందుకంటే తర్వాత మనకు వచ్చే రెయినీలో వింటర్లో మనకి అంతగా నెట్ చెట్లు కూడా పెట్టాము. మాకు టమాటోలు, మిరపకాయలు, వంకాయలు ఈల్డింగ్ ఈసారి బాగా వచ్చాయండి. ఇంత తొందరలో ఇంత బాగా వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మంచిగా వచ్చాయి. దోశ కూడా పర్వాలేదండి, దోశ కూడా వచ్చింది. కొంచెం మాకు సొర బీర వల్ల అవి మాత్రం కాపేమి రాలేదు ఈ సమ్మర్ కాబట్టి. మిరపకాయలు, టమాటోలు, వంకాయలు ఇవి బాగా వచ్చాయండి మాకు. ఇంకా ఆకుకూరలు కూడా పెట్టాము. ఆకుకూరలు వచ్చేసి మేము పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలకూర, మెంతి, ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాము. అవి కూడా మేము ఈ సమ్మర్లో వాడుకున్నామండి. మేము అవి కూడా మాకు బాగా హెల్ప్ అయ్యాయి ఈ సమ్మర్లో. ఈ లాక్డౌన్ పీరియడ్లో మాకు నిజంగా చాలా హెల్ప్ చేశాయి, గ్రోత్ చాలా మంచిగా వచ్చింది. మా తోటలో మేము కూరగాయ చెట్లతో పాటు పండ్ల చెట్లను కూడా పెట్టుకున్నామండి. మనము ఎన్నో మందులు వాడి పండించిన పండ్లను తిని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే మన ఇంట్లో మనం ఇట్లా స్వయంగా పండించుకున్నవి, న్యాచురల్గా పండించుకున్న పండ్లు మనకి హెల్ప్ చేస్తాయని ఇవి కూడా పెట్టుకోవడం జరిగింది. ఈల్డింగ్కి టైం పట్టొచ్చు, కాకపోతే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయి అనేసి తెచ్చామండి. ఈ చెట్టు పంపర పనస అండి. ఇది హెల్త్ వైజ్గా చాలా మంచిదని తెలుసుకున్నాను. సపోటా ఉంది మనకి, పాల సపోటా తెచ్చాము. ఇది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ కూడా మనకి హెల్త్కి చాలా. వాటర్ యాపిల్ తెచ్చాము. ఇంకా అరటి చెట్లు చాలా, ఒక 3 రకాల అరటి చెట్లు కూడా తెచ్చుకున్నామండి మేము. ఇది యాక్చువల్గా ఆల్ స్పైసెస్ కూడా హెల్త్కి మంచిదని తెలుసుకొని తీసుకురావడం జరిగింది. ఉసిరి చెట్టు ఉందండి, మామిడి చెట్టు ఉంది. ఇది పెద్ద రసాల మామిడి చెట్టు అండి. ఇది హైట్ పెద్దగా ఏమి అవ్వదంట, ఇది హైట్ తక్కువలోనే ఉండి మనకి పండ్లు ఇస్తుంది అని చెప్పారు. యాక్చువల్గా మేము ఈ చెట్లన్నీ భువనగిరిలో జిట్ట బాలరెడ్డి గారి దగ్గర తీసుకోవడం జరిగిందండి. సార్ చాలా రకాల రీసెర్చెస్ చేస్తూ మనకి మంచి క్రాప్ వచ్చే చెట్లని ఇస్తున్నారు, అంటే మంచి కాయలు వచ్చే చెట్లని ఆయన్నే క్రాస్ బ్రీడ్ చేసి మనకి అందిస్తున్నారు. ఇది టేబుల్ నిమ్మ అండి. ఇది హైట్ తక్కువ ఉండి మనకి కాయలు ఎక్కువగా ఇస్తుంది, నిమ్మకాయలు. ఇది మన వాటర్ మెలన్ అండి. ఈ సమ్మర్లో 1-2 కాయలు కూడా వచ్చాయి, కాకపోతే కోతి తినేసింది. ఇది అల్లనేరేడు చెట్టు అండి. అల్లనేరేడు చెట్టు, అక్కడ కొబ్బరి చెట్టు కూడా ఉంది. 1-2 కొబ్బరి చెట్లు కూడా పెంచుకుంటున్నాము. అల్లనేరేడు చెట్టు కూడా బాగా పెద్దగా అవుతుందేమో అని భయపడ్డాము, బట్ ఈ టబ్స్కి ఆ కెపాసిటీ ఉంది అని చెప్పారు, అందుకే అల్లనేరేడు కూడా పెట్టడం జరిగిందండి. అరటి చెట్టు ఉందండి. ఇవి క్యాబేజ్ కూడా ఇప్పుడు మంచిగా కాతకొచ్చాయండి. ఇవి కూడా క్యాబేజ్ ఉన్నాయి, 2 రకాలు పెట్టామండి. ఇది మన రెగ్యులర్ క్యాబేజ్, అది పర్పుల్ క్యాబేజెస్ అండి. అవి కూడా వస్తున్నాయి కాతకి. ఇది వచ్చి స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ చెట్టు కూడా పెట్టాము. ఇవి కూడా వస్తున్నాయి స్వీట్ కార్న్స్. నాకు ఈ లాక్డౌన్ వల్ల నేను ఫ్లవర్ ప్లాంట్స్ పెద్దగా పెట్టుకోలేకపోయాను. కొన్నే ఉన్నాయి, మందార, రోజెస్, బంతి పెట్టాము. అవి ఫ్లవరింగ్ వచ్చి అవి కూడా డ్రై అయిపోయాయి. మిద్దె తోట స్టార్ట్ అయితే చేసాము, కానీ మనం పెస్టిసైడ్స్ ఏం వాడకుండా న్యాచురల్గా పండించుకుందామన్న ప్లాన్లో చేసాము కాబట్టి వీటికి ఏమి ఇవ్వాలన్నా కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోవాల్సి వస్తుందండి.
రఘోత్తమ్ గారు చెప్పినట్టు అన్నీ ఇంట్లోనే తయారు చేసుకొని మనం చెట్లకి స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆయన చెప్పిందే కాకుండా ఇంకా యూట్యూబ్లో కూడా కొన్ని సెర్చ్ చేయడం వల్ల ఇంకా కొన్ని విషయాలు కూడా తెలిసాయన్నమాట. ఎలా అయితే మనం వీటికి చెట్లకి కావాల్సిన బలం ఎలా ఇవ్వాలి, అంటే వేటి వల్ల మనం వాటిని తయారు చేసుకోవచ్చు అనేవి కొన్ని నేను తెలుసుకున్నాను. అందులో భాగంగా నేను ఫర్మెంటెడ్ ఫిష్ సాస్ తయారు చేశానండి. ఇది ఒక 15 డేస్ బెల్లం వేసి ఫిష్ వేస్ట్తో తయారు చేయడం జరిగింది. అలానే ఫ్రూట్ ఫర్మెంటెడ్ ఆయిల్స్ కూడా తయారు చేసుకున్నాను. ఈ ఫిష్ ఫర్మెంటెడ్ సాస్ ఇది ఎలా అంటే, మనము 1 కేజీ ఫిష్ వేస్ట్ తీసుకుంటే 1 కేజీ బెల్లం వేసి వాటిని బాగా కలిపి నీడలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. అట్లా మనం ఒక 15 డేస్ తర్వాత దాన్ని యూస్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది. దీన్ని నేను ఇలా టబ్లో కలిపి పెట్టేసి క్లాత్ కప్ కట్టేసి పెడుతున్నానండి. ఇది ఎవ్రీడే ఒకసారి అలా కలుపుతూ ఉంటే అది లూజ్ అవుతూ మనకి ఆ జ్యూస్ రావడానికి రెడీ ఉంటుంది అన్నమాట. ఇది మనము ఒక 1 కప్ ఇది జ్యూస్ తీసుకుంటే మనం ఒక 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని దాన్ని మనం చెట్లకి స్ప్రే చేయొచ్చు. సాయిల్ పైన కానీ లీవ్స్ పైన కానీ స్ప్రే చేయొచ్చు అని తెలిసింది. నేను ఫ్రూట్ జ్యూసెస్ తయారు చేసుకున్నానండి, ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసెస్. ఇవి చెట్లకి మంచి బలాన్ని ఇస్తాయి అని యూట్యూబ్లో సెర్చ్ చేయడం వల్ల తెలిసింది నాకు. ఇవన్నీ చౌహాన్ క్యూ మెథడ్స్ అంటారంట వీటిని. నేను మ్యాంగో, జామ, సపోటా ఇవి తయారు చేశానండి ఫ్రూట్ ఫర్మెంటెడ్లో. ఇందాక ఫిష్ ఐ మీన్ అంటే ఫిష్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కూడా తయారు చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే మనం డైరెక్ట్గా చెట్లకి ఎటువంటి పెస్టిసైడ్స్ ఇవ్వట్లేదు కాబట్టి వాటికి బలం కూడా ఉండాలి కదా. బలంతోనే అవి కాయలు గాయటం కానీ పూలు పూయటం కానీ జరుగుతుంది కాబట్టి వాటికి కావాల్సిన ఈ జ్యూసెస్ని మనం అందిస్తే అవి మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయని తెలిసి నేను వాటిని తయారు చేయడం జరిగిందండి. ఇవి ఎలా అంటే ప్రతిదీ కూడా మనం తీసుకునే ఫ్రూట్ ఏదైతే ఉంటుందో దాని వెయిట్ అది కట్ చేసుకొని పీసెస్ అవి ఆ వెయిట్ని తీసుకొని ఆ సేమ్ ఈక్వల్ వెయిట్లో బెల్లం యాడ్ చేసి మనం బాగా కలిపి వీటిని స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకొని మనం ఒక 15 డేస్ పెట్టుకున్న తర్వాత ఇవి మంచిగా ఫర్మెంట్ అయ్యి ఆ జ్యూస్ ఫామ్ అవుతుంది. ఆ జ్యూస్ని మనము ఒక 1 ml కి 1 లీటర్ వాటర్లో యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవాలంట. అలా స్ప్రే చేసుకొని మనము చెట్లకి మంచి బూస్టింగ్ ఇవ్వచ్చు. యాక్చువల్గా మనం అరటి పళ్ళ తొక్కలతో కానీ అరటి పళ్ళతో కానీ మనం ఇలాంటి జ్యూస్ తయారు చేసుకుంటే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అరటి పండ్లు అది చాలా బాగా హెల్ప్ అవుతుందండి చెట్లకు. ఇవన్నీ ఇన్సెక్ట్ ట్రాప్స్ అండి. మనకి చెట్లను తినడానికి వచ్చిన ఇన్సెక్ట్స్ అన్నీ ట్రాప్లో చిక్కుకొని మనకి చెట్లు సేఫ్గా ఉంటాయి. ఇలాంటివి మేము ఒక 10-15 పెట్టామండి ట్రాప్స్. ఇవి ఆల్మోస్ట్ ఒక 100 టబ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ యూస్ చేయాల్సి వచ్చింది. ఒక ఇదండి మా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి జస్ట్ 3 మంత్సే అవుతుంది. దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి నేను కృషి చేస్తానండి. మంచి మంచి ఐడియాస్తోని నేను అందంగా అలంకరించుకొని నా టెర్రస్ గార్డెన్ ఇంకా నేను అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి టెర్రస్ గార్డెన్స్ మీరు అందరూ కూడా చేసుకుంటే బాగుంటుంది. మన హెల్త్కి మన నేచర్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చి ఈ టెర్రస్ గార్డెన్ డెవలప్మెంట్ కోసం కానీ అవేర్నెస్ కోసం కానీ మనకి ఎంతో కృషి చేస్తున్న రైతు నేస్తానికి వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్.